Hi friends, welcome to my channel for you Telugu. Friends, nenu meeku ee roju oka interesting app gurinchi teeskochcha friends. Dani peru Bobble Keyboard. Ee keyboard ela use avutundante meeru WhatsApp lo chat chesetappudu gaani lekapothe inka ee vidhanga nenu inka indulo chat chesinappudu gaani meeku different ga ante mee expressions anni kodanu మీ ఫేస్ యొక్క ఇమోజీస్ని మీరే క్రియేట్ చేసుకొని అంటే చాలా సింపుల్ స్టెప్స్ ఫేస్ ఇమోజీ అన్న అనేది పెద్ద క్రియేషన్ అనుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్లో ఇదివరకు మీరు ఫ్యాబ్రిక్ ఎలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తారు ఒక యాప్ చూపించారు మీకు, అదే టైప్లో చాలా సింపుల్గా మీరు మీ యొక్క ఫేస్తోనే మీకు ఎక్స్ప్రెషన్స్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అన్నిటికి కూడా మీ ఫేస్ యాడ్ అవుతుంది. గిఫ్ ఇమేజెస్ కానీ మామూలు ఇమేజెస్ కానీ టెక్స్ట్ మెసేజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా మీకు నచ్చినట్టుగా పంపించచ్చు ఫ్రెండ్స్. అంటే ఫాంట్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా పంపించవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. ఇంకా లేట్ అయింది ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నేను బబ్లి కీబోర్డ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ కీబోర్డ్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది కీబోర్డ్ మీకు ప్లేస్టోర్లో, బబ్లి కీ అని ఉంటుంది. దాన్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే దాన్ని క్లియర్గా ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నేను లాస్ట్లో పెడతాను చూడండి, లేకపోతే వీడియో లెంత్ అవుతుందని కట్ చేశాను ఫస్ట్, తర్వాత లాస్ట్లో పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేస్తాను చూడండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బబ్లి కీబోర్డ్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి బబ్లి కీబోర్డ్ అని టైప్ చేయగానే ఓపెన్ అవుతుంది చూసారా, ఈ విధంగా ఉంటుంది దాని యొక్క ఇంటర్ఫేస్. ఒకసారి నేను ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది మీకు, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఈ విధంగా ఉంటుంది బబ్లీ ఇండిక్ కీబోర్డ్ చూడండి. గిఫ్ థీమ్స్ ఇమేజెస్ ఫాంట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేయాలంటే మన యొక్క కీబోర్డ్ డిఫాల్ట్గా ఈ కీబోర్డ్ పెట్టుకోవాలన్నమాట. కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్లోకి వెళ్ళి లాంగ్వేజ్ కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది ఎలా యూజ్ అవుతుందని ఫస్ట్ చూపిస్తాను నేను. వాట్సాప్ ఓపెన్ చేస్తాను, వాట్సాప్లో నేను ఎలా చాట్ చేశానని చూపిస్తాను. ఇదిగోండి వాట్సాప్లో మా ఫ్రెండ్ మదన్ అని ఉన్నాడు, ఆ మదన్ అనే అబ్బాయితో నేను చాట్ చేశాను. ఇలాగా చూడండి ఆయనతో నేను చాట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఆయన ఫేస్ను చూసారా ప్రతి దానికును. నేను చూడండి ఇక్కడ బబ్లి కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకో అని చెప్పి నేను ఒక ఐఫో పెట్టాను ప్లేస్టోర్లో చూడు అని చెప్పేసి. అట్లా ఆయన ఏంటంటే నేను మామూలుగా ఒక ఇమేజ్ పంపిస్తే ఇది ఎలా చేసావు అని అడిగారు, దానికోసం మేము చాట్ చేసినప్పుడు నేను చేసింది అనమాట. ఇది ఫస్ట్ నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డేత్ పంపించాను ఈ విధంగా ఇమోజీ, ఆ తర్వాత గుడ్ మార్నింగ్ ఒకటి పంపించాను. గుడ్ మార్నింగ్ అనేది గిఫ్ట్ ఇమేజెస్ అనమాట. తర్వాత ఆయన ఎలా పంపించావు ఏంటని అడిగితే నేను ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేయి నేను వీడియో పెడతానని చెప్పాను. ఇట్లా మనం ప్రతి ఒక్కటి మనం ఏదైనా సరే మీ సొంత క్రియేషన్స్తో మీరు ఏదైనా ఏం టైప్ చేసినా ఆ టైపింగ్ చేసిన పక్కన వస్తుంది మీకు కొత్త ఫేస్ని, మీ ఫేస్తో కొత్త ఒక బాడీ యాడ్ అవుతుంది. అలా మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగో ఆయన అడుగుతున్నారు తెలుగు టైపింగ్ ఎలా చేశాను. తెలుగు టైపింగ్ ఎలా చేయాలంటే మీ మొబైల్ ఆల్రెడీ తెలుగు టైప్ సపోర్ట్ చేయాలి, లేకపోతే మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి తెలుగు కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది వర్కౌట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీరు తెలుగు ఇంగ్లీషు మీ డిఫాల్ట్గా కీబోర్డ్లో సెట్ చేసుకుని ఉంటే అప్పుడు ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు డిఫాల్ట్గా జీబోర్డ్లో ఉన్న ఇందులో ఉన్న బబ్లి కీబోర్డ్ని కీబోర్డ్గా సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అడుగుతుంది, నేను చెప్తాను ఫ్రెండ్స్ దాన్ని ఎలా అనేది. ఇప్పుడు చూడండి మేము చాట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇందులో ఈయన పేరు మా ఫ్రెండ్ మదన్ అని, ఇది ఈయన మీకు చూపించిన చాట్ అంతా. ఈ పైన కింద నాకు చూడండి హ్యాపీ బర్త్డే అని టైప్ చేసిన తర్వాత నా ఇమోజీ నా ఫేస్తో పైన చూసి ఇలా షేక్ అవుతుంది. పైన రైట్ సైడ్లో ఉంది చూసారా ఆ త్రీ డాట్స్ కిందనుంది అక్కడ అనమాట, అక్కడ ప్రెస్ చేస్తే మీరు ఇలా ఓపెన్ అవుతాయి అనమాట. హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఇమోజీస్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఇమోజీస్ ఓపెన్ అవుతాయి. అంటే అందరూ మన ఫేస్ ఉన్న ఇమోజీస్ ఉంటాయి ప్లస్ బయట కూడా ఉంటాయి. అయితే మనం నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఓపెన్ చేశాను చూడండి. ఇప్పుడు ఇది చేసేటప్పుడు మనకి ఫస్ట్ టైం అంతా ఇంటర్నెట్ ఆన్లో ఉంటే మనకి ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మొత్తం అన్ని తీసుకుంటుంది అనమాట, తర్వాత ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు మనం. నాకు ఇది నచ్చింది, నేను ఇది నేను ఓకే చేస్తే అది ఇమోజీ వెళ్ళిపోతుంది అనమాట, మన వాట్సాప్లో ఎవరికైనా పంపించవచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ సారీ అని టైప్ చేశాను. సారీ అని టైప్ చేసిన తర్వాత సారీకి ఏ విధంగా వస్తుంది చూడండి. మీరు సారీ అనే ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు ఏ విధంగా పంపవచ్చు అనేది
చూసుకొని మీకు నచ్చిన ఇమేజ్ ఇదో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ చూడండి, క్షమించమని అడుగుతున్నాను అన్నమాట. ఇలా చాలా ఫన్నీగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఓన్లీ లెటర్సే చూడడం కాకుండా వాళ్ళంటే ఈ ఇమోజీ చూస్తే కొంచెం కొంచెం ఇంప్రెస్ అవుతారనమాట ఫ్రెండ్స్. అందుకోసం ఇది నెక్స్ట్ ఐ లవ్ యూ అని టైప్ చేశాను. ఐ లవ్ యూ అని టైప్ చేసి ఓపెన్ చేసి చూడండి, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయండి. ఇందులో మీకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులోనే స్టిక్కర్స్ కూడా చాలా స్టిక్కర్స్ ఉంటాయి, అది అలా చూపిస్తాను. ఇక్కడ పైన టీ అనే సింబల్ పక్కన చూసారు, ఒక ఇమోజీ బొమ్మ ఉంది, అక్కడ ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేస్తే మీకు ఇందులో ఎన్ని రకాల స్టిక్కర్స్ ఉంటాయి, ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇందులో చూపిస్తాను మీకు. ఆ టీ అనే సింబల్ పక్కన పైన ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసాను చూడండి ఎన్ని ఓపెన్ అయ్యాయో. నేను హార్ట్ సింబల్ తీసుకుంటాను. ఈ హార్ట్ సింబుల్ ఇప్పుడు ఐ లవ్ కాబట్టి హార్ట్ సింబుల్ అక్కడ వచ్చిందనమాట. ఇవి కూడా యానిమేషన్లో కావాలంటే యానిమేషన్లో ఉంటాయి, మామూలుగా కావాలంటే మామూలుగా కూడా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది యానిమేషన్లో పెడితే హార్ట్ సింబుల్ షేక్ అవుతూ ఉంటుందన్నమాట యానిమేట్. నెక్స్ట్ ఇంకో స్టిక్కర్ అలా తీసేస్తాను. ఇక్కడ బటర్ఫ్లై స్టిక్కర్ తీసుకుంటాను చూడండి. ఇలా మనకు నచ్చినవి అనమాట, నచ్చిన స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు మామూలుగా క్రియేట్ చేసిన తర్వాత. చూడండి క్యాప్ తీసుకున్నాను, క్యాప్ పెట్టాను ఇలా. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. అంటే క్రియేటివిటీ మీలో ఎంత ఉందనేది మీరు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలా ఇందులో ఫాంట్స్లో కానీ అన్నింటిలో కానీ మన పైన కూడా ఫాంట్స్ కూడా మళ్ళీ టైప్ చేసి పైన టీ అనేసి మళ్ళీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ మీకు ఇలా నచ్చినట్టుగా మీరు దాన్ని మీకు చేసే క్రియేటివిటీలో ఉంటుంది అనమాట. నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఓ మై గాడ్ అని టైప్ చేశాను నేను. అయితే మనం టైప్ చేసిన ప్రతిదానికి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అక్కడ చూడండి. ఇలా అనమాట చూసారా, డిఫరెంట్గా ఫన్నీగా ఉంది కదా. నెక్స్ట్ టుమారో యోగా అని టైప్ చేసి అనుకోండి, రేపు యోగా డే అనుకోండి, యోగా చేయాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి టుమారో యోగా అంటే ఇప్పుడు యోగా చేస్తున్నట్టుగా ఒక చిన్న సింబల్ అనమాట. అయితే ఇక్కడ కింద యారో మార్క్ చూసారా, ఇక్కడ ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత ఇమేజ్ సెంటర్లో ఇమేజ్, లాస్ట్లో జిఐఎఫ్ అది గిఫ్ ఇమేజెస్ యానిమేటెడ్ అనమాట. అయితే మన ఫాంట్స్ కావాలంటే ఇప్పుడు సెంటర్ డిజైన్ టైప్ చేసాను, ఇందులో ఓన్లీ ఇమేజెస్ ఉంటాయన్నమాట, అంటే యానిమేట్ అవ్వన్నమాట. ఇక్కడ కూడా మనం టైప్ చేసింది టైప్ చేసినట్టుగా ఇమేజ్ హ్యాపీ అని టైప్ చేశాను నేను. హ్యాపీ అనే ఇమేజెస్ అన్నీ వచ్చే కింద చూడండి. ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి హ్యాపీ అని. ఇదిగోండి హ్యాపీ అంటే ఇదేం షేక్ అవ్వట్లేదు, యానిమేట్ అవ్వట్లేదు ఇమేజ్, జస్ట్ ఇమేజ్ అనమాట సెంటర్లో ఉంది. అలాగే కిందన మనకు నచ్చినవి అనమాట. ఈ ఫస్ట్ ఫాంట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఫాంట్స్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ ఫాంట్స్ కావాలంటే ఆ టైప్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేస్తే చూడండి ఎలా వస్తున్నాయి ఫాంట్స్. హాయ్ అని టైప్ చేశాను, ఫాంట్ ఎలా వచ్చింది చూసారా. ఇదే స్టైల్లో కూడా మనకి ఇమేజ్ మీద కూడా సేమ్ ఇదే స్టైల్లో ఓపెన్ అవుతాయి. మీరు డైరెక్ట్గా చార్టింగ్ కూడా ఇలా చేయవచ్చు అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ చేసి లెటర్స్. ఇక్కడ చూడండి ఇక్కడ నేను స్పేస్ ఇవ్వకుండా కొట్టేటప్పటికి ఏమవుతుందంటే మామూలుగా ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ అన్నీ వచ్చేస్తున్నాయి, అంటే ఏదైతే సినిమాలో క్లిప్పింగ్లు కానీ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి మొత్తాన్ని తీసేసి జస్ట్ ఓన్లీ అదిగోండి హాయ్ హౌ ఆర్ యూ అని టైప్ చేశాను, స్పేస్ ఇచ్చి టైప్ చేస్తే ఈ విధంగా వచ్చింది అనమాట మన ఇమేజ్. చూసారు ఫ్రెండ్స్, ఇక సూపర్ అని టైప్ చేస్తే సూపర్ ఈ విధంగా. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ మీలో క్రియేటివిటీ ఫ్రెండ్స్. మీరు ప్లేస్టోర్లో కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా సెటప్ చేసుకోవాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మన ఫస్ట్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్లోకి వెళ్ళిన తర్వాత మన కీబోర్డ్ ఆల్రెడీ సెట్ చేసి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇదే డైరెక్ట్గా తీసుకెళ్తుంది సెట్టింగ్స్లో చూడండి. ఓపెన్ చేస్తాను నేను. ఇంకోటి ఓపెన్ అని ప్రెస్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది, యాక్సెప్ట్ ఇచ్చేసండి. ఇది కూడా యాక్సెప్ట్ చేసేసండి, అలో చేసేసండి. నెక్స్ట్ అలో, ఇప్పుడు కూడా అలో చేసేసండి. ఇక్కడ చూడండి లాగిన్ విత్ ఫోన్ నెంబర్ ఉంటుంది, అక్కడ ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసింది, దానికి ఓటీపీ
అండ్ ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుని ఎంటర్ అయిన తర్వాత ఒక ఎనేబుల్ బబ్లిక్ కీబోర్డ్ అని ఉంది, మళ్ళీ కింద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది చూసారా, డిఫాల్ట్గా రెండోది ఉంది చూసారా బబ్లిక్ కీబోర్డ్ అని, దాని ఆఫ్లో ఉంది కదా అది ఆన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూడండి, ఇప్పుడు అదిగోండి కింద ఓకే. ఇప్పుడు బబ్లిక్ కీబోర్డ్ మనకి ఎనేబుల్ అయిపోయింది. కిందన కూడా ఇక్కడ చూడండి, మళ్ళీ పైన బబ్లిక్ కీబోర్డ్ ఉంది సార్, దాంట్లో ప్రెస్ చేయండి. చూస్ కీబోర్డ్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కంటిన్యూ. కంటిన్యూ చేసిన తర్వాత నా యొక్క ఇమేజ్ ఆల్రెడీ నేను లాగిన్ అయిన అక్కడ వచ్చింది, అలో చేయండి. ఇక్కడ మీరు ఏంటంటే కెమెరా దగ్గర వచ్చేసి లైవ్ ఫోటో తీసుకోవచ్చు, లేదా కింద గ్యాలరీ సింబల్ ఉంది చూసారా మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని, ఆ గ్యాలరీ దగ్గర ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ఎలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను లైవ్కు కావాలంటే లైవ్ ఫోటో మీరు తీసుకోవచ్చు, ఒక లేదు అనుకుంటే మీరు గ్యాలరీలో ఓపెన్ చేయొచ్చు. నేను గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను. గ్యాలరీలో నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మేల్ ఆ ఫిమేల్ అని అడుగుతుంది, నేను లెఫ్ట్ సైడ్లో మేల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది. చేసుకున్నప్పుడు కొంచెం సైడ్స్ మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా ఎడిట్ అంటే ఏం లేదు, కింద హెయిర్ అని అంటే హెయిర్ కొంచెం మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఫేస్ అంటే ఫేస్ని స్మూత్గా అట్లా చేసుకోవచ్చు. కింద అరేంజ్ అంటే బ్యాక్ ఉంది సార్, కొంచెం అరేంజ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం నేను కొంచెం మెడ పక్కకు ఉంది ఫ్రెండ్స్, మీరు స్ట్రైట్గా ఉన్న ఫోటో పెట్టుకోండి ఇంకా బాగుంటాయి ఇమోజెస్. అదిగోండి ఫేస్ స్మూత్ పెరుగుతుంది మన కింద, నా యారో దగ్గర లైన్ పెంచేకొలది తగ్గేకొలది. చూసారా ఫేస్ యొక్క స్మూత్ ఎలా చేంజ్ అవుతుందో. నెక్స్ట్ ఇక్కడ నేను ఎరేజ్ అనే సింబల్ని ప్రెస్ చేశాను మూడోది, కిందన దాన్ని పెన్సిల్ పెంచుకున్నాను, అలా చెరుపుకుంటూ వెళ్తాను చూడండి ఎరేజ్ అలా చెరిగిపోతుంది. అలా ఎడ్జెస్ మీరు చెరుపుకోండి, చాలా సింపుల్ ఫ్రెండ్ పెద్ద కష్టమే లేదు. మీరు కట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ దగ్గర ఎడ్జ్ లేదనుకోవద్దు, ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది ఎడ్జ్. మీరు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అన్నమాట. మిగతాది చాలా సింపుల్, నేను ఏదో చేస్తాను కష్టం అనుకోవద్దు. కొన్ని మీరు సింగిల్గా ప్లెయిన్గా ఉండే చోటు తీసుకుంటే ఆ డైరెక్ట్గా ఫేస్ తీసుకుంటుంది, నాకు కొంత బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉండడం వల్ల ఇలా తీసుకుంది అనమాట. మీ బ్యాక్గ్రౌండ్ సింగిల్ వాళ్ళనుకోండి నీట్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి మనం ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది సరే. చూడండి చెవి దగ్గర కూడా ఎలా కలిసిపోయిందో. ఇంతే ఫ్రెండ్స్, మన ఎమోజీ కొంచెం నీట్గా కట్ చేసిన తర్వాత రెడీ అయిపోయినట్టే. కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్, కంప్లీట్ అయిన తర్వాత రైట్ సైడ్ యారోని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి నా యొక్క ఇమోజీ వచ్చేసింది, అలాగే మీకు కూడా వస్తుంది. ఫస్ట్ టైం ఇలా చూపిస్తుంది, మీరు దాన్ని ఏంటంటే కింద సోషల్ నెట్వర్క్స్లో ఎక్కడైనా షేర్ చేయమని అడుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు వాట్సాప్ని తీసుకొని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించండి. మీకు ఆ ఫోటోతో పాటు కింద సైట్ కూడా వాళ్ళకి వెళ్తుంది అన్నమాట, వాళ్ళు కావాలంటే అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా ఫోటో కింద సైట్ వెళ్తుంది ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు, అంటే వాళ్ళకి సజెస్ట్ చేసినట్టు అన్నమాట. అంతే ఫ్రెండ్స్, కిందన మీరు ఇంకా ఇప్పుడు నచ్చినట్టుగా మీ క్రియేటివిటీని దగ్గర చూపించాను కదా, అదేవిధంగా మీరు ఏం కావాలో నాకు టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పైన ఇమోజీ కూడా రెడీగా ఉంది, మీరు ఏం టైప్ చేస్తే కిందన ఆ ఇమోజీ అనేది అలా మూవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నేను చూడండి హాయ్ అని టైప్ చేశాను, పైన నా ఇమోజీ చూడండి పైన వచ్చింది, రైట్ సైడ్ కదులుతుంది. ఇక్కడ హాయ్ అనేది కూడా మన నచ్చిన ఫాంట్. ఇంకా ఫ్రెండ్స్ ఇంతే, చాలా సింపుల్. వీడియో కొంచెం లెంత్ అవడం వల్ల నేను చాలా వరకు కట్ చేశాను ఫ్రెండ్స్, ఇంకా చాలా చాలా డిఫరెంట్గా చేశాను, ఇంకా మీరు కూడా చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.